హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులు. ఈవేళ మనం చేసుకునే రెసిపీ కొత్తిమీర, కరివేపాకు, ఈ టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్ని ఉపయోగించి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. మరి రండి కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక బాండలు పెట్టుకోవాలి. మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా నిలవ పచ్చడి కదా చేసుకుంటున్నాం. అందుకోసం ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/2 స్పూన్ వేసుకొని డ్రైగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించి మనం ఈ పౌడర్ను పచ్చడిలో వేసుకోవడం వల్ల మంచి రుచి, అదేవిధంగా మంచి మనకి హెల్త్కి కూడా చాలా చాలా మంచివండి. ఈ విధంగా వేపుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మరలా మనం స్టవ్పై వేరొక బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులో 1 చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం 15 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, వాటిని తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు వేపుకోవాలి. వెల్లుల్లి 10 పాయలు వేసుకోవాలి. వెల్లుల్లిని కూడా కాసేపు వేపుకొని ఇప్పుడు కరివేపాకు 2 పిడికిళ్ళు తీసుకున్నామండి, ఆ కరివేపాకును కూడా వేసుకొని కాసేపు వేపుకోవాలి. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు 1 కట్ట పుదీనాన్ని తీసుకున్నాను. ఆ పుదీనా ఆకును కూడా ఈ విధంగా శుభ్రంగా కరిగి ఆరబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఆకును కూడా వేసుకొని కాసేపు అంతా పోపులో కలిపేటట్టు వేపుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర 1/2 కట్ట తీసుకున్నానండి. ఇక్కడ లేత కాడలతో సహా వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా లేత కాడలు అయితే వేసుకోవచ్చు, మన హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అంతా కలిపి బాగా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆకంతా బాగా వేగింది. ఇప్పుడు మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. మీరు తినే పులుపును బట్టి చింతపండు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నాను. 2 టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా చింతపండు అంతా బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి అండి, హైలో ఉంచకూడదు. చూడండి ఎంత బాగా వేగినది. ఈ విధంగా అంతా బాగా టమాటా అంతా మగ్గేంత వరకు ఈ విధంగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేపి ఉంచుకున్నాము కదండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపండి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాం కదా మనం ఆవాలు, మెంతులు, జీలకర్రను వేయించి పౌడరు, అదే జార్లోనే ఇప్పుడు మనం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేయించుకున్నాము కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోకూడదు, మనం నిలవ పచ్చడి చేసుకుంటాం కదా, అందువలన వాటర్ వేసుకోకూడదు. ఇప్పుడు రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ వేశాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఫైన్గా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగానే మనం తీసుకున్న అన్ని ఆకును కూడా
ఇక్కడ చిన్న జార కాబట్టి నేను 2 టైమ్స్ వేస్తున్నానండి మిక్సీకి ఇంకొకసారి కూడా మిక్సీకి పెట్టుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాండెలు పెట్టుకోవాలి మనం ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి కదండి అందువలన స్టవ్ పై ఒక బాండెలు పెట్టుకొని ఆయిల్ ఒక చెంచా వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చనేపప్పు 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ వేసుకొని వేపుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ ఇంగువ వేయట్లేదు పచ్చిమిర్చి ఎండుమిర్చిని 2 తీసుకొని ఈ విధంగా దుంపి వేసుకోవాలి ఇవన్నీ కాసేపు బాగా వేపుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఈ విధంగా బాగా వేపుకున్నాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా బాగా వేపుకోవాలి వెల్లుల్లి 20 పాయలు తీసుకొని వేపుకోవాలి వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ రుచి ఉంటుందండి మీరు ఈ వెల్లుల్లిని చితకొట్టేనా వేసుకోవచ్చండి లేదో ఇవి నేను సన్నగా ఉన్నాయని అలానే వేసేసాను ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం మనం ఈ పచ్చడిని కూడా పోపులో వేసుకోవాలి ఇదంతా పోపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీకు మా వీడియో నచ్చినట్లయితే మీరు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి చూడండి ఈ విధంగా పచ్చడిని అంతా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో